తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు నిన్న హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో జరిపిన ఆకస్మిక పర్యటన సంబంధించిన దృశ్యాలను మనం తెరపై చూస్తున్నాం। भारतीय सिमेंट्स समर्पिस्तुन्न बिजनेस ब्रेकफास्ट शो की स्वागत। युवनेत पर्फॉम चेसेंदुकु पोटेंशियल अवकाश कल्वकुंट्ल तारक रामाराव अलियास केटीआर चूस्ते मन को अर्थमवुतुंदि। मुच्चट आयन पर्फॉमेंस गमनिस्ते अदि ईटी मेजर टीम कुक लांटि दिग्गजाल मुंदु हृदय हत्तुकुनेला ओक स्पीच इव्वडं कावच्चु, अलागे अमेज़ॉन लांटि संस्थनु बड़ा ईटी संस्थनु बड़ा ई-कॉमर्स संस्थनु हैदराबाद की रपिंचडंलो कावच्चु, लेदा यूएस वेळ्ळि अक्कडि इन्वेस्टर्स नु आकट्टुकुनेंदुकु तंटालु पट्टं कावच्चु। अंड हैदराबाद बस्तीलपै आयन आकस्मिक पर्यटन जरिपि अधिकारुलनु मंदलिंचि प्रजल कष्ट नष्टालनु गमनिंचडं कावच्चु, प्रजलतो ममेकमय्ये प्रयत्नं कावच्चु। इटुवंटिवन्नी चूस्तुंटे ओक यंग पॉलिटिशियन एंतगा राणिंचडानिकि चांस उंटुंदो मनकि इट्टे अर्थमवुतू उंटुंदि। आयन एटुवंटि भविष्यत् मेटीरियल मनं इंका వేరే చెప్పనవసరం లేదు, తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం కాబోతున్నారు అన్నది అందరికీ ఇటే అర్థమయ్యే అంశం। అండ్ యూసఫ్ గూడలో రోడ్ల దుస్థితిని నిన్న ఆయన ఆకస్మికంగా పర్యటించి అధికారులను మందలించే ప్రయత్నం చేశారు। మేబీ త్వరలోనే అక్కడ రోడ్ల పరిస్థితి బాగుపడుతుందని ఆశిద్దాం। ఇది ఇవన్నీ కూడా కేటీఆర్ అన్నను ప్రజలకు దగ్గర చేస్తున్న అంశాలు। సో అటు మాస్ ఇటు క్లాస్ ఇద్దర్ని ఏకకాలంలో నాకట్టుకోగలగటం చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది, అంత సులభం కాదు అది। కేసీఆర్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే ఇస్ బేసికల్లీ ఏ మాస్ లీడర్, బట్ కేటీఆర్ ఇస్ నాట్ లైక్ దట్। అట్ క్లాసెస్ ని ఇట్ మాసెస్ ని ఒప్పిస్తూ ముందుకు వెళ్తున్న యువనేత, గతంలో మనం ఒక 15 ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే ఉండేవారు, బట్ క్లాసెస్ ఇట్ మాసెస్ ఇద్దరిని ఆకట్టుకునే విధంగా ఆయన ప్రవర్తన ఉండేది। అండ్ ఇప్పుడు మనం మోదీ లాంటి వారిలో కూడా అటువంటి అంశాలు చూస్తున్నాం, అండ్ కేటీఆర్ ఈజ్ వన్ మోర్ సచ్ ఎగ్జాంపుల్। ఇటువంటి నేతలు మనకు అవసరం। అండ్ ఇప్పుడు కేటీఆర్ మా ప్రాంతానికి వస్తే బాగుండు, మా ప్రాంతానికి వస్తే బాగుండు అని హైదరాబాద్లో అందరూ ఎదురు చూస్తున్నారు। రోడ్లు బాగుపడతాయేమో, అక్కడ ఉన్న డ్రైనేజీ సమస్యలు బాగుపడతాయేమో, ఇటువంటి కోటి ఆశలతో, ఇది ఒక్క నేతతో అయ్యే పని కాదు, అందరూ నగర ప్రథమ మేయర్ ప్రథమ పౌరుడి దగ్గర నుంచి మొత్తం యావత్ సిబ్బంది యావత్ అధికార గణం కూడా కష్టపడి పనిచేయాల్సిన తరుణం ఇది। అది తెలంగాణ అయినా హైదరాబాద్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా సరే అందరూ కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది। సో ఇండియా నీడ్స్ పీపుల్ లైక్ కేటీఆర్. కేటీఆర్ని ఎక్కువగా పొగిడేస్తానని ఎవరు ఫీల్ గాని వస్తలేదు, ఈ డిజర్వ్స్ ఇట్. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్లో ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది, కొంత నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి। వరుసగా మూడో సెషన్ కూడా లాస్ట్ నైట్ కూడా యుఎస్ మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి, బట్ ఈ ఉదయం కొద్దిగా మెరుగ్గా కనిపిస్తుంది పరిస్థితి। ఇంకా ఇప్పటికీ ఏషియన్ ఇండెక్సెస్లో అత్యధికం నష్టాలను ట్రేడ్ అవుతున్నాయి। ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 8116 దగ్గర 12 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది। అండ్ కరెన్సీ మార్కెట్లో రకరకాల మార్పులు, కరెన్సీ అండ్ బాండ్ మార్కెట్స్లో రకరకాల మార్పులు గ్లోబల్గా చోటు చేసుకుంటూ ఉన్నాయి। పౌండ్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే బ్రెక్సిట్ అంశం పనిచేస్తోంది కాబట్టి 2 మంత్స్ లో పరిస్థితికి వచ్చేసింది। ఎన్ మాత్రం 3 ఇయర్స్ హై దగ్గర వెళ్ళిపోయింది, అండ్ యుఎస్ డాలర్ స్ట్రెంగ్త్ పుంజుకుంటోంది బ్రెక్సిట్ నేపథ్యంలో। సో 2 రోజుల ఎఫ్ఓఎంసీ మీట్ ఇవాళ ప్రారంభం కాబోతోంది, జానెట్ ఎలెన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎఫ్ఓఎంసీ మీట్ తర్వాత ఎటువంటి కామెంటరీ వస్తుంది। జూన్లో ఆఫ్కోర్స్ ఎలాగో ఇంట్రెస్ట్ రేట్ హైక్ లేదు, కానీ ఇప్పుడు వెలువడుతున్న రకరకాల డేటా అలాగే బ్రెక్సిట్ లాంటి పరిణామాల నేపథ్యంలో కామెంటరీ ఏ విధంగా ఉంటుంది అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం। యుఎస్లో మనం చూస్తే ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ ఫిబ్రవరి లోస్కి పడిపోయాయి, అలాగే జర్మన్లో అయితే 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ 0। సో బాండ్స్ కొనుక్కుంటే ఎటువంటి రిటర్న్ రాదు, మేబీ రాబోయే రోజుల్లో ఇది నెగిటివ్గా కూడా వెళ్తుందేమో। సో ఇదంతా కూడా రకరకాల ఆసక్తికరమైన పరిణామాలు ప్రపంచ యవనికలో చోటు చేసుకుంటున్న అంశాలు, వీటన్నిటి ఆధారంగానే ఈక్విటీ మార్కెట్స్ కూడా కదలాడుతుంటాయి। ప్రస్తుతానికి మాత్రం ఒక రిస్క్ ఆఫ్ మూడ్ కనిపిస్తుంది, అంటే రిస్క్ తీసుకునేందుకు ఇన్వెస్టర్స్ సిద్ధంగా లేరు, అది ఈక్విటీలో అయినా బాండ్ మార్కెట్స్లో అయినా। కానీ మన మార్కెట్స్ మాత్రం కొంత అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి। ఫర్ ఇన్స్టెన్స్ నిన్న బ్రెజిల్ లాంటి ఇండిసెస్ భారీగా పడిపోతే మన మార్కెట్స్ ఆర్ ఈవెన్ డాక్స్ లాంటి ఇండిసెస్ భారీగా పడిపోతే మన ఇండెక్స్ జస్ట్ 0.8% నష్టపోయింది నిఫ్టీ। సో ఇండియా ఈజ్ రిలేటివ్ అవుట్ పెర్ఫార్మర్,
మనం కూడా నష్టపోయాం నిన్న, కానీ మిగతా మార్కెట్స్ తో కంపేర్ చేస్తే కొంత తక్కువ నష్టపోయామని చెప్పుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంకా ఇప్పటికీ కూడా బయింగ్ మూడ్ లోనే ఉన్నారు. నిన్న కూడా 200 కోట్ల రూపాయల పైగా స్టాక్స్ వాళ్ళు కొండను చూసాం. ఇది డిఐఎస్ అమ్ముతున్న సమయంలో డిఐఎస్ నిన్న ఆల్మోస్ట్ 600 క్రోర్స్ వర్త్ స్టాక్స్ ను సెల్ చేశారు. మొత్తమే చూస్తే జూన్ లో ఇప్పటిదాకా ఇంత గ్లోబల్ అన్సర్టెన్ టైమ్స్ లో కూడా 4072 క్రోర్స్ వర్త్ స్టాక్స్ ను ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్స్ లో కొనడం అనేది ఒక అరుదైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి రకరకాల కారణాలు, మన ఇండియన్ మార్కెట్స్ ఇండియన్ కార్పొరేట్స్ చూపించిన ఎర్నింగ్స్ కావచ్చు లాస్ట్ క్వార్టర్ లో, అలాగే ఇతర డేటా పాయింట్స్. ఒక నిన్న మాత్రం సిపిఐ డేటా మనకు నెగిటివ్ వచ్చింది. మొన్నటి ఏప్రిల్ ఐఏపి తర్వాత మే నెల సిపిఐ డేటా కూడా పెరగడం చూసాం. ఆల్మోస్ట్ 21 మంత్స్ హై దగ్గర మనం నిన్న సిపిఐ డేటాలో లోటును చూసాం. దీనికి మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్ గా కూడా స్పందించే అవకాశం ఉంది. బట్ ఇతర అంశాలు లైక్ డెట్ రీస్ట్రక్చరింగ్, ఇప్పుడు అందరం మాట్లాడుకుంటున్న అంశం ఇది. బ్యాంక్స్ కి సంబంధించి ఆర్బీఐ ఒక మంచి వెసులుబాటు కల్పిస్తోంది. దీన్నే సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్ డెసెట్స్ అంటున్నారు. అంటే ఒక ఎన్పిఏ గా పరిగణిస్తున్న అసెట్ ని ఇప్పుడు రెండు భాగాలకు చేయమంటున్నారు. అది సస్టైనబుల్ డెట్, అన్సస్టైనబుల్ డెట్ అని. సో ఈ సస్టైనబుల్ డెట్ ను ఒక విధంగా, అన్సస్టైనబుల్ డెట్ ని మరొక విధంగా ట్రీట్ చేసి, అన్సస్టైనబుల్ డెట్ ని ఈక్విటీగా కన్వర్ట్ చేసుకునే, ప్రిఫరెన్స్ షేర్స్ గా కన్వర్ట్ చేసుకునే వెసులుబాటుని, అలాగే మేనేజ్మెంట్ ఇంతకుముందు మేనేజ్మెంట్ మార్చాలి స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్ అన్న అంశంలో మేనేజ్మెంట్ మార్చాలి అన్న నిబంధన ఉండేది. ఇప్పుడు పాత మేనేజ్మెంట్ ని కంటిన్యూ చేయొచ్చు అన్న ఒక వెసులుబాటుని కల్పిస్తూ, ఇవన్నీ రకరకాల అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక కాంప్లెక్స్ విధానాన్ని ఆర్బీఐ అందించడం జరిగింది బ్యాంక్స్ కి. ఇది బ్యాంక్స్ కి అటు ఎవరైతే లెండింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, కంపెనీస్ కార్పొరేట్స్ ఉన్నాయో, వాళ్ళకు కూడా కొద్దిగా కలిసి వచ్చే అంశం కావడంతో నిన్నే మనం చూసాం పెన్నీ స్టాక్స్ లైక్ జిఎంఆర్లు, జీవీకేలు, ల్యాంకోలు, జై భారత్లు, అలాగే వీడియోకాన్ లాంటి కంపెనీస్, ఇటువంటివన్నీ కూడా నిన్న పెన్నీ స్టాక్స్ అన్నింటిలోనూ ట్రేడర్స్, ఇవన్నీ కూడా ట్రేడర్స్ కు ఉపయోగపడే అంశాలు. ఎందుకంటే ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది ఇప్పుడు అప్పుడే తేలే అంశం కాదు, దీనికి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఈలోగా బ్యాంక్స్ కి ఎన్పిఐ క్లాసిఫికేషన్ లో మాత్రం ఒక వెసులుబాటు దొరుకుతోంది. అలాగే వాళ్ళు ఒక నాన్ పెర్ఫార్మింగ్ లోన్ ని రికవర్ చేస్తున్నందుకు రకరకాలుగా ఇప్పుడు మార్గం సుగమమవుతుంది. ఇవన్నీ కూడా ఆయా స్టాక్స్ మీద, ఆయా బ్యాంక్స్ స్టాక్స్ మీద, ప్రత్యేకించి ఐసిఐసిఐ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, ఇటువంటి బ్యాంక్స్ అన్నిటికీ, ఆర్ ఎస్బీఐ కావచ్చు, ఇటువంటి బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఇది ఇటు స్టాక్ పెర్ఫార్మెన్స్ పరంగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ మెరుగుపడే విధంగా కలిసి వచ్చే అంశం. సో ఈ అంశాన్ని గమనించాలి. అండ్ ఓల్డ్ ఓవర్ మనం చూస్తే ఇందాక అనుకున్నాం జర్మన్ బాండ్ లో 0% అట, 10 ఏళ్లకి బాండ్ కొనుక్కుంటే 0% అంటే అంతకంటే దుస్థితి ఇంకోటి ఉండదు. ఇన్ఫ్లేషన్ కాదు కదా, ఏ అంశానికి కూడా పనికిమాలిన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది. సో మన మార్కెట్స్ లో మాత్రం నిన్న చూసాం టీ స్టాక్స్, షుగర్ స్టాక్స్ ఇవన్నీ ఒక రోజులో 20% పెరిగాయి. జయశ్రీ షుగర్స్, రేణుకా షుగర్స్ మొన్నటిదాకా మనం పనికిమాలిన స్టాక్ అనుకున్నట్లుగా చూసేవాళ్ళం. ఇవాళ అదే స్టాక్ హ్యూజ్ రిటర్న్స్, నిన్న కూడా 15% పెరిగింది శ్రీ రేణుకా షుగర్స్. సో షుగర్ స్టాక్స్ ఇంతకుముందు అసలు ఎవరికి తెలియని పేరు, ఉగార్ షుగర్స్, ఉత్తమ్ షుగర్స్, మవానా షుగర్స్ ఇటువంటి పేర్లన్నీ కూడా మనం ఇప్పుడు చిరపరిచితం అవుతున్న సందర్భం ఇది. అలాగే టీ స్టాక్స్ మెక్లేద్ రసెల్, విలియమ్సన్ మ్యాగర్, కాఫీ స్టాక్స్ టాటా కాఫీ నిన్న హ్యూజ్ డెలివరీ వాల్యూమ్, 25 లాక్ షేర్స్ నిన్న బయింగ్ జరిగింది. యావరేజ్ వాల్యూమ్స్ 1.5 లాక్ షేర్స్ ఉండేది. సో ఇటువంటి ఒక ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ మనకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో దొరుకుతున్న సమయం ఇది. సో ఏ స్టాక్స్, ఏ సెక్టర్స్ బాగా పనిచేస్తున్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకుంటే, బై ఆన్ ఎవ్రీ డిప్, ఎవ్రీ డిక్లైన్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ ఇండియన్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు గివ్ ఫెంటాస్టిక్ రిటర్న్స్, మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్న మాట ఇది. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడేందుకు మనతో నిపుణులు సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి పరిస్థితిని మీరు ఊహిస్తున్నారు? నెక్స్ట్ 10 డేస్ బ్రెక్సిట్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు లీవ్ క్యాంపెయిన్ చాలా ఎండ్ లో ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పటికి వచ్చిన 4 పోల్స్ వచ్చినాయి. 4 పోల్స్ లీవ్ లోనే ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 55% మెజారిటీ వస్తుందని కనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే అది వెళ్తే ఏంటంటే నెక్స్ట్ 10-15 డేస్ కొద్దిగా వాలటిలిటీ ఉండే ఇది ఉంది. అయితే ఏంటంటే ఓవరాల్ అంటే నెక్స్ట్ ఒక 6 మంత్స్ ప్యాటర్న్ లో చూస్తే ఇది పెద్ద టాపిక్ అవ్వదు అండి. ఒక 15-20 డేస్ చూస్తే ఒక టాపిక్ అవుద్దేమో కానీ, సో ఇప్పుడు మార్కెట్స్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ ర్యాలీ అయి ఉన్నాయి కాబట్టి. సో ఆ టైంలో కొనుక్కునే అవకాశం అండి. సో
మోర్ ఓవర్ బ్రిటన్ మీద డిపెండ్ అయి ఉన్న కంపెనీస్ కూడా పెద్ద మనకు కనిపిస్తుంది. ఒక టాటా స్టీల్ అనో లేదంటే టాటా మోటార్స్ అనుకో, ఎందుకంటే జాగ్వర్ ల్యాండ్ రోవర్ లేదంటే కోరస్ లాంటి బిజినెసెస్ తప్పించి, అయితే ఎనీ విచ్ వాళ్ళు కూడా సెల్లింగ్ మోడ్ అని ఉన్నారు టాటా స్టీల్ ఎస్పెషల్లీ. సో పెద్ద యూకే రిసెషన్ లోకి వెళ్తే ఇండియా ఇబ్బంది పడేంత సిచ్యువేషన్ ఏం కాదు. కాబట్టి అంటే ఓవరాల్ గా అది ఫెడ్ మీటింగ్ కూడా 2-3 డేస్ లో వాళ్ళు 99% ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయరనే ఛాన్సెస్ ఉంది. బట్ అఫ్ కోర్స్ ఒక 1% ఛాన్స్ ఏదైనా అవచ్చు. సో బట్ అట్ దిస్ మూమెంట్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సో కంగారు పడే ఇప్పుడే అమ్మటం కానీ కొనటం కానీ చేయాల్సిన అవసరం లేని మార్కెట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసి పెట్టండి, లేదంటే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు లోవర్ లెవెల్స్ లో బైన్ చేసుకుంటే బెటర్. సో ఇటువంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తున్నారు. ఇవాళ ట్రేడింగ్ ఐడియా అంటే ఈ రోజు మళ్ళీ మిడ్ క్యాప్ లో ఏ సెక్టర్ బాగా పెరుగుతుందో అనేది చూడాల్సి ఉంటుందండి. బట్ ఓవరాల్ గా ట్రెండ్ పరంగా చెప్పాలంటే కొంచెం ఫ్లాట్ గా కొంచెం వీక్ గానే క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓవరాల్ గా. బట్ మిడ్ క్యాప్ లో మాత్రం మనం చూసాం నిన్న దాదాపు షుగర్ టీ ఇవన్నీ కూడా చాలా స్టాక్స్ చాలా అప్ట్రెండ్ లో ఉంది. ఈ అప్ట్రెండ్ అనేది ఇంకా కొనసాగవచ్చు. అయితే అట్ ద సేమ్ టైం ఇటువంటి అప్ట్రెండ్ ఉన్నప్పుడే వీక్ గా ఉన్న కౌంటర్స్ నుంచి ఎగ్జిట్ కామని చెప్తాను. ఇదే సెక్టర్ చాలా షుగర్ స్టాక్స్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా చాలా పెన్ని స్టాక్స్ కూడా ఈ మధ్యకాలంలో 30-40% పెరగడం చూసాము. అటువంటి స్టాక్స్ లో ఎగ్జిట్ కామంటాను. బట్ ఓవరాల్ గా ఇండెక్స్ పరంగా చెప్పాలంటే ఇండెక్స్ అనేది ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే గ్లోబల్ క్యూస్ అనేది ఫాస్ట్ గా చేంజ్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో నిఫ్టీకి 8120 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 8140 ఈ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. డౌన్ సైడ్ చూసుకుంటే 8080 అది కానీ బ్రేక్ అయిందంటే నిఫ్టీ ఇంకా బాగా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూస్తే పెద్దగా స్టాక్స్ లో కూడా పెద్ద కరెక్షన్ లేదు నిఫ్టీ పరంగా పడినా కూడా. అయితే అక్కడ 8080 కానీ బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్ గా వీక్ అవ్వచ్చు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ 2 డేస్ లో వోలటాలిటీ ఇండెక్స్ వీక్స్ అంటాము, అది దగ్గర 43% పెరిగింది. అంటే లాస్ట్ ఒక 6 మంత్స్ లో హై అనమాట. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్ చాలా కాషియస్ గా ఉండమని చెప్తాను. ఏదైనా కూడా ఇక్కడ నుంచి బై అండ్ డిప్స్ ఉంటుంది, సెల్ అండ్ ర్యాలీస్ కూడా చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం వీక్ గా ఒక పొజిషనల్ ట్రేడర్స్ ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. కరెంట్ లెవెల్స్ నుంచి 17,200 దాకా ఒక 400 పాయింట్స్ దాకా పొజిషనల్ ట్రేడర్స్ కి ఎంటర్ అయ్యే కోసం కాదు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ ఒకటి, హీరో మోటార్ ఒకటి, జీ ఒకటి కొంచెం హైయర్ లెవెల్లో సెల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని కొన్ని సిమెంట్ కంపెనీస్ నిన్న కూడా చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ సిమెంట్ కంపెనీస్ లో కనపడింది, వాటిలో ఎవరి డిప్లో బై చేసుకోమంటారు. ఇలాగే యువనేత కేటీఆర్ లాగానే యువ అనలిస్ట్ బాలరాజు కూడా మనతో ఇవాళ ఆకస్మిక పర్యటనలో భాగంగా టీవీ ఫేస్ స్టూడియోకి వచ్చేసారు. సో థ్యాంక్ యూ బాలరాజు గారు, మా ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చినందుకు. ఈ మధ్య మీ దర్శనం తక్కువ అయిపోయింది. లాస్ట్ వీక్ రాలేదంటే ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోతుంది. సో ఎటువంటి సందేశం ఇస్తున్నారు ఇవాళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్? ఈ రోజు మనము ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ గురించి మాట్లాడతామండి. అండ్ ఇది 1993 లో స్టార్ట్ అయిన ఫండ్. ఇది మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్, నిఫ్టీ 500 కి బెంచ్ మార్క్ అయిన ఫండ్. అండ్ ఈ ఫండ్ గత 6 సంవత్సరాలుగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కేటగిరీని మరియు బెంచ్ మార్క్ ని హై మార్జిన్స్ తో బీట్ చేసింది. అండ్ స్టాక్స్ ని పికప్ చేసేటప్పుడు ఏదైతే హై రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఉంటుందో అండ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ కి ఏదైతే మంచి సర్ప్లస్ ని మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ ఉంటాయో అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ ఏదైతే కంపెనీస్ లో డెట్ ఇష్యూస్ ఉంటాయో అండ్ రెగ్యులేటరీ ఇష్యూస్ అట్లా అలా అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయో అలాంటి కంపెనీస్ ని అవాయిడ్ చేస్తుంది. అండ్ ఎక్కువ లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ మరియు ఎక్కువ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ కాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మిడ్ లార్జ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ ఫండ్ మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ టాప్ సెక్టర్స్ వచ్చేసి ఫైనాన్షియల్, ఇంజనీరింగ్, సర్వీసెస్, ఆటోమొబైల్, కెమికల్స్. టాప్ హోల్డింగ్స్ వచ్చేసి యెస్ బ్యాంక్, ఈక్విటాస్ హోల్డింగ్స్, ఫినోలెక్స్ కేబుల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. గత 23 ఇయర్స్ గా హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసిన ఫండ్. లాస్ట్ 1 ఇయర్ గా చూసుకుంటే 9.83% రిటర్న్ ఇచ్చింది. 3 ఇయర్స్ లో 30.60%, 5 ఇయర్స్ లో 21.16%, అండ్ లాస్ట్ 23 ఇయర్స్ గా చూస్తే 20.83% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చింది. ఎవరైతే 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేశారో 1993 లో, యాజ్ ఆఫ్ టుడే 71,21,000 దాని వాల్యూ అండి. సో 71 టైమ్స్ ఇంక్రీజ్ అయింది వాల్యూ. సో ఎవరైతే పోర్ట్ఫోలియోలో ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఒక 10-15% దే కెన్ హ్యావ్ ఇన్ దర్ పోర్ట్ఫోలియో. ఓకే అండి. సో ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన.
భారతీయ సిమెంట్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్న సమయం ఇది కంపేర్డ్ టు సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ. సో నిఫ్టీని పట్టించుకోవడం మానేసి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వైపు దృష్టి సారించడం మనం లాస్ట్ 2-3 వీక్స్గా కూడా ఇదే అంశాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్తున్నాం. మిడ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని. సో నాట్ జస్ట్ షుగర్ టీ ఆర్ కాఫీ స్టాక్స్, ఫర్ ఇన్స్టాన్స్ టోక్యో ప్లాస్టిక్స్, గతి ఆర్ కెమికల్ స్టాక్స్, సుదర్శన్ కెమికల్స్ లాంటివి. సో ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా కిరీ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఇవి. సో లాస్ట్ 1 ఇయర్లో చూస్తే కొన్ని స్టాక్స్ 500-800% రిటర్న్ ఇచ్చాయి. సో ఇటువంటి ఆపర్చునిటీస్ ఈ మార్కెట్స్లో దొరుకుతున్నాయి. సో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు మార్కెట్స్లో అందుబాటులో ఉన్న సమయం ఇది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా చక్కటి రీసెర్చ్ చేసి స్టాక్స్ని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. కాలర్స్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి కిషోర్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నేను ఎన్ఎంసీ షేర్లు 95లో తీసుకున్నాను సార్, లాస్ట్ నవంబర్ లో. ఓకే అండి. అది తీసుకున్న తర్వాత ఒకసారి 100 మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ 90 అక్కడనే అవుతుంది, కానీ మళ్ళీ అది పెరుగుతుందా లేదా ఎగ్జిట్ కమ్మంటారా అనేది ఒకటి డౌట్ సార్. ఇంకోటి రిలయన్స్ కమ్యూనికేషన్ 50 లో తీసుకున్నాను సార్, ఒక 1 వీక్ అవుతుంది, అది మళ్ళీ 47 అట్లా వస్తుంది. అవునా, మళ్ళీ తొందరలో పెరిగే ఛాన్సెస్ ఏమన్నా ఎగ్జిట్ కమ్మంటారా సార్? మీరు కొద్దిగా సెలక్షన్ ఆఫ్ ది స్టాక్స్ కేర్ఫుల్ గా ఉండాలండి, కొంచెం రాంగ్ స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఎన్ఎండిసి, ఆర్కామ్, రెండు కూడా అంటే రెండిట్లో మీకు ఎన్ఎండిసి పర్లేదండి. రిలయన్స్ కమ్యూనికేషన్ మాత్రం డెఫినెట్ గా మీకు ఏమాత్రం చిన్నపాటి ర్యాలీ వచ్చినా కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తాం, చాలా వీక్ గా ఉంది, దగ్గర 42,000 కోర్స్ దాకా డెట్ ఉందండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు స్టాక్ ఇమీడియట్ గా అయితే పెరగకపోవచ్చు, కొంచెం వెయిట్ చేయండి, మంచి ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మంటాను. ఎన్ఎండిసి ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి, ఇది పెద్దగా మార్కెట్ తో పాటు పయనించే స్టాక్ కాదండి, మూమెంటం పెద్దగా ఉండదు ఈ స్టాక్ లో. మీరు ఒక ఇయర్ కోసం వెయిట్ చేస్తే ఒక 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్ రావచ్చు, ప్లస్ డివిడెండ్ కూడా వచ్చే స్టాక్ అండి. సో చాలా మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీకు ఇటువంటి స్టాక్స్ లో ఉండొచ్చు. అదర్వైజ్ మీరు బాగా పెర్ఫార్మెన్స్ కావాలి, మార్కెట్ లో అన్ని 100-200% పెరుగుతున్నాయన్న ఉద్దేశం ఉంటే వేరే స్టాక్స్ కి మీరు షిఫ్ట్ కావడం మంచిది. అలాగే కుమార్ అనంతపురం నుంచి. హలో, ఎంబీఎల్ ఇన్ఫ్రా, ఎన్బిసిసి ఉన్నాయి సార్ నా దగ్గర, 196-126 లో చూస్తున్నాను సార్ ఇవి. సార్ ఇది 6 మంత్స్ కోసము ఎలా ఉంటుంది సార్? ఎన్బిసిసి మంచి కంపెనీ అండి, ఇప్పుడు స్ప్లిట్ అయింది, ఇప్పుడు అంటే మనకి లెవెల్స్ కూడా ఎదురు 1000 రూపీస్ హై లెవెల్ అనిపించింది, ఇప్పుడు 190-180 దగ్గర ఉన్నట్టుంది. సో మంచి లెవెల్ అండి, హోల్డ్ చేసి పెట్టండి. సో డెఫినెట్ గా మీకు ఎవెన్చువల్ గా రిటర్న్స్ వస్తాయి, డివిడెండ్ కూడా బాగా ఇచ్చే కంపెనీ అండి, ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఏవైతే వస్తాయి లేదంటే స్మార్ట్ సిటీస్ వీటన్నిటిలో వీళ్ళకి ప్రాజెక్ట్ డిజైనింగ్ కాంట్రాక్ట్స్ వస్తాయి అనమాట, వాళ్ళు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది, హోల్డ్ చేసి పెట్టమని చెప్పండి. విజయశ్రీ మెయిల్ పంపించారు, కొద్దిగా ఎంబీఎల్ ఇన్ఫ్రా గురించి అడిగారండి. ఇది వద్దండి, ఇక మీరు నెక్స్ట్ 6 మంత్స్ కి చాలా వీక్ ఉందండి స్టాక్, 52 లోకి టచ్ అవుతున్న స్టాక్, ప్లస్ ఫండమెంటల్స్ కూడా వీక్ ఉన్నాయి, కాబట్టి దీనికన్నా వేరే స్టాక్ సెలెక్ట్ చేసుకో. విజయశ్రీ మెయిల్ పంపించారు, రేణుకా షుగర్స్ 1900 రూపాయలు, ఆర్ పవర్ 114లో ఉన్నారు, లాస్ లో ఉన్నా అన్నారు. రేణుకా షుగర్స్ అయితే ఆల్మోస్ట్ మీ ప్రైస్ దగ్గరగా వచ్చేసింది, 1750 అనుకుంటాను నేను, 17 రూపీస్ అండి. రేణుకా షుగర్ ని హోల్డ్ చేయండి అంటే 18-20 వస్తుంది, అయితే ఉన్న వాటి షుగర్ లో వాటిలో మిగతా వాటి కంపేర్ చేసుకుంటే ఇది అంత పెద్ద పెరగకపోవచ్చు, బట్ ప్రస్తుతం అయితే హోల్డ్ చేసి 20-22 లెవెల్ లో మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. ఆర్ పవర్ విషయానికి వస్తే ఇది కూడా వీక్ స్టాక్ అంటే, అయితే రీసెంట్ గా కొంచెం స్టడీగానే ఉంది, ఇది కూడా ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోయి టాటా పవర్ నిన్న కూడా చూసాం, టాటా పవర్ 52 హెక్ట్ వచ్చింది, అటువంటి దాంట్లో మీరు పొజిషన్ తీసుకో. వరప్రసాద్ అని వేడికైన స్టాక్స్ నే అడుగుతున్నారు ఆయన, ఉత్తమ్ షుగర్స్, స్నోమెన్ లాజిస్టిక్స్, రేణుకా షుగర్స్ కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? ఇది స్నోమెల్ లాజిస్టిక్స్ వచ్చేప్పటికి మనకి మంచి పాజిటివ్ వ్యూ ఉందండి, ఆల్రెడీ ఏంటంటే చాలా కరెక్షన్ 50 దగ్గర నుంచి ఇప్పుడు కొద్దిగా మొమెంటం వచ్చి కొద్దిగా 70 దాకా వచ్చిందండి. సో గేట్వే డిస్ట్రిపాక్స్ కంపెనీ వాళ్ళ గ్రూప్ కంపెనీ అండి, సో హోల్డ్ చేసి పెట్టండి. ఇప్పుడు జిఎస్టీ రిలేటెడ్ న్యూస్ లో 100 రూపీస్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందండి. షుగర్ అంటారు, అది మొమెంటం లో ఉన్న సెగ్మెంట్, సో ర్యాలీ వచ్చినంత ర్యాలీ చేయండి, బట్ అట్ సమ్ పాయింట్ అసలు ఇంత పెరిగిన తర్వాత కూడా 500% పెరిగాయి కొన్ని స్టాక్స్, తర్వాత నిన్న మళ్ళీ అప్పర్ సర్కిల్స్ లో ఉన్నాయి, కరెక్ట్ అండి. సో అయితే ఏదో స్టేజ్ లో మీకు ప్రాఫిట్ ఉంటే మాత్రం ఎట్లీస్ట్ 50% అన్న అమ్మటం మొదలు పెట్టింది, ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే రివర్స్ అయినప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ కొనొద్దంటారు, ఫ్రెష్ అయితే వద్దండి, అది ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు అంతే స్పీడ్ లో వస్తుంది, మనకు ఒకసారి ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ కూడా దొరకపోవచ్చు. అట్లీస్ట్ ప్రాఫిట్ లో ఉన్నాడు, 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగిలింది సిచ్యువేషన్ బట్టి తర్వాత చూస్తే పెట్టండి. ఇంకా కొంత స్టీమ్ ఉన్నట్లుగా కనిపిస్తుంది షుగర్ స్టాక్స్ లో, కరెక్ట్? అయితే ఈ మిడ్ క్యాప్స్ ఏంటంటే ఒకసారి మళ్ళీ దొరకమేమో అన్నట్లుగా ఉంటున్నాడు, అలానే ఉంటుందండి పెరిగినప్పుడు, బట్ ఏంటంటే రివర్స్ కూడా అదే ఫాస్ట్ గా అవుతుంది, అదే రిస్క్ ఉంటుంది. గోపాల్ హైదరాబాద్ నుంచి
అడుగుతున్నారు. ఇన్సూరెన్స్ పాలసీస్ ని మధ్య ఎలక్ట్రానిక్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? అది ఈ ఇన్సూరెన్స్ అంటామండి, కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆల్ మీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు డిమాట్ ఫామ్లో ఎట్లాగైతే ఉంటుందో అది కూడా అదే విధంగా ఉంటుంది. సో సింగిల్ అకౌంట్ లో ఉంటాయి. కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఈ మధ్య డిమాట్ డిపిలు పంపిస్తున్నారు. అవునండి. సో ఇందులో ఏంటంటే మనము చేంజెస్ కూడా ఆన్లైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఆఫ్లైన్ మోడ్ ఉంటే బ్రాంచ్కి వెళ్ళడము చేసుకోవడం అలాంటివి జరుగుతుంది. బట్ హియర్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ అని ఒకటి స్టార్ట్ చేసింది, దాని కింద అంటారు కార్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ. దాంట్లో ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీస్ అన్ని ఒకే చోట ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు అడ్రస్ చేంజ్ అయితే మీరు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇప్పుడు మీకు 8 పాలసీస్ ఉంటే 8 ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక కింద పిక్ చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు మిగతా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. అది ఫ్రీ సర్వీస్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కార్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ ఫ్రీకి ఇచ్చేస్తుంది, అందరికి అలవాటు అవ్వాలని చెప్పేసి. సో ఆ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఇద్దరే ప్లేయర్స్ ఉన్నారు, అట్లీస్ట్ రిపాజిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ కార్ ఈజ్ వన్ ఆఫ్ దమ్. సో మీరు ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ ఈ మధ్య ఇటువంటి వాళ్ళందరూ కూడా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ పంపిస్తారు. అందులో మీ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, ఈక్విటీ అన్ని కలిపి ఒకటే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ వచ్చే విధంగా చక్కటి సదుపాయాలు ఈ మధ్య మనకు అందుబాటులోకి వస్తున్న ఒక 20 సంవత్సరాల క్రితంతో పోలిస్తే వేర్ ఇన్ ఎ వెరీ అడ్వాన్స్డ్ అండ్ మోడర్నైజ్డ్ స్టేట్ నౌ. ప్రభాకర్ అడుగుతున్నారు, బెంగళూరు నుంచి ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు, డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో గ్రోత్ ఫండ్ మంచిదనేది. మైక్రోకాప్ ఫండ్ ఇస్ అ గుడ్ ఫండ్ అండి, స్టెలార్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫండ్. కాకపోతే ఇందులో ఆయన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? కంటిన్యూ చేయొచ్చండి. ఓవరాల్ గా మీ పోర్ట్ఫోలియోలో 10-15% ఉంటే పర్వాలేదు, హోల్డ్ చేయొచ్చండి. ఓకే. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీలో మానస్ అన్న పేరుతో వచ్చింది. ఎస్ఐపి మోడ్ లో 2000 రూపాయలు నెల నెల ఇన్వెస్ట్ చేస్తున్నారు, మంచిదనేది. మంచి ఫండ్ అండి, చాలా హైయెస్ట్ ఏఎం ఉన్న ఫండ్, మోర్ దెన్ 10,000 crores మేనేజ్ చేస్తుంది, కంటిన్యూ చేయొచ్చండి. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ఈ స్కీమ్ లో 100,000 రూపాయలు పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, లక్ష్మీ సంతాన పేరుతో వచ్చింది, మంచిదేనాది. సో ఇది యూలిప్ లాగా అనిపిస్తుంది అండి మీరు చెప్పిన దాని ప్రకారము. సో యూలిప్స్ లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, హై చార్జెస్ ఉంటాయి వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు 2010 తర్వాత తీసుకుంటే అది స్టాప్ చేసేసుకోండి. సో మీకు ఓవరాల్ గా 5 ఇయర్స్ తర్వాత డబ్బులు వెనకకు వస్తాయి. ఆ ప్రీమియం ఏదైతే పే చేస్తున్నారో ఎస్ఐపి ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టుకోండి. సో ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయి కానీ ఇప్పటికే సమయ అతిక్రమణ చేసాం మనం, 9:00 బులెటిన్ లోకి వెళ్ళిపోయాం. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం.